ఆరుగురికి ప్రపోజ్ చేసినప్పుడు చెప్పేశాను అనే సాటిస్ఫాక్షనే కానీ చెప్పాననే సాటిస్ఫాక్షన్ లేదు. అప్పట్లో ప్రేమను చెప్పడానికి ధైర్యం కావాలనుకున్నా, కానీ ప్రేమను చెప్పడానికి ప్రేమ కూడా కావాలి అని ఈరోజే తెలిసింది. అప్పుడు ఏదో ఆశ ఉండేది, ఇప్పుడు ఆనందంగా ఉంది. ప్రేమ అనేది పెళ్లికి ముందు ఒక కోర్స్ కాదు, లైఫ్ అంతా కలిసి ఉంటానని చెప్పడానికి యూజ్ అయ్యే ఒక సోర్స్. ఆ రోజు చాలా మాట్లాడుకున్నాం. వాడిలో ఒక చిన్న సైజ్ ఫిలాసఫర్ కనిపించాడు. వాడు నా జీవితంలో లేకపోయి ఉంటే నేను తన జీవితంలో ఉండగలిగేవాడిని కాదు, అవును తను మిస్ అయిపోయేవాడిని. నా పేరు అభి. ఆ రోజు నేను సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళాను. ఇక్కడేం చేస్తున్నారా? అమ్మాయిల మనసు లోతెంతో దూకి తెలుసుకుందామని వచ్చానురా. మమ్మల్ని ఎందుకు పిలిచావు బే? దూకేది నేను, తెలుసుకునేది మీరు. రే ఫస్ట్ కిందికి దిగరా. నేను రాను. రే ఫస్ట్ కిందికి దిగరా, రీజన్ నచ్చలేదు అనుకో మేమే తోసేస్తాం. ఆగాగు, వస్తున్నా. ఏమైంది అసలు? ఏమవుద్ది? మళ్ళీ రిజెక్టెడ్. ఏ క్లియర్గా చెప్పరా. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3x2 6 రిజెక్ట్ చేశారా? లవ్ ట్రాక్ మన ట్రాక్ కాదు, మైండ్లెస్ ట్రాక్. అసలు 6 ఎందుకు ప్రపోజ్ చేశారా? ఐ లవ్ యూ అని చెప్పగానే బస్సులు ఒప్పుకుని ఉంటే ఈ నెంబర్ ఇలా ఇంక్రీజ్ అయ్యేది కాదు. అసలు ఐ లవ్ ఎందుకు చెప్తారు? అమ్మాయిలు బీపీ లెవెల్ టెస్ట్ చేయడం లేకపోతే ఏంట్రా ఐ లవ్ ఎందుకు చెప్తారు? లవ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి. ఓ అలాగా, అయితే మీ మదర్ కానీ ఫాదర్ కానీ పోనీ మీ బ్రదర్ సిస్టర్ ఎప్పుడైనా నీకు ఐ లవ్ యూ చెప్పారా? లేదే. మరి వాళ్ళు నిన్ను లవ్ చేస్తున్నారా నీకెలా తెలుసురా? వాళ్ళు నాతో బిహేవ్ చేసే స్టైల్, నన్ను చూసుకునే పద్ధతిలో తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, నేను చెప్పేది కూడా అదే. నువ్వు చేసే పనుల్లో నీ ప్రేమ కనపడాలి, కానీ నువ్వు చెప్పే ఐ లవ్ యూలో కాదు. అయినా ఎక్స్ప్రెస్ చేస్తే కానీ తెలియని ప్రేమని ఎక్స్ప్రెస్ చేయకపోవడమే మంచిది. వీడేంటి, క్యాల్కులేట్ చేస్తున్నాడా, కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? నేనేం కన్ఫ్యూజ్ చేయట్లేదురా. అరే ఒకటి గుర్తుంచుకో, రిప్లై కోసం వెయిట్ చేస్తూ చెప్పే ఐ లవ్ యూ ప్రేమ కాదు. అంటే ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పి ఏం చేయాలి బాబు? టాటా బై బై అనక నుంచి వెళ్ళిపోవాలా? రే అదేం క్వశ్చన్ కాదు, ఆన్సర్ కోసం వెయిట్ చేయడానికి. అంతెందుకు? నేను మీలాగా ఐ లవ్ యూ చెప్పి రిప్లై కోసం వెయిట్ చేసి నానా సౌది అంత ఏం లేదు. అయినా నా లైఫ్లో నాకు నచ్చిన అమ్మాయి, నేను కావాలనుకున్న అమ్మాయి దొరికింది. ఆ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? అప్పుడు మీరు లేరు. మేము లేమా? మనకేమైనా మగదీరా లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉందా బాబు? అప్పుడు లేరంటే ఆ టైంలో ఊర్లో లేరని. ఇంతకు ఎలా స్టార్ట్ అయింది? వర్షాకాలం ఒక చాట్ బండి దగ్గర స్టార్ట్ అయిందా? లేదురా, ఎండాకాలం మధ్యాహ్నం ఎర్రటి ఎండలో ఒక లోకల్ రైల్వే స్టేషన్లో స్టార్ట్ అయింది. తన పేరు సత్య. తనని ఫస్ట్ టైం రోడ్ మీద చూశాను, నచ్చింది, చాలా నచ్చింది. అలా తనని ఒక 1 చూశాను. ఆ 1 చాలా అబ్జర్వ్ చేశాను. చేసుకుంటే ఈఎంఐన పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. వావ్, నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ డే తన దగ్గరికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ, మీతో 5 మాట్లాడాలి. చెప్పండి. అలా కూర్చొని మాట్లాడదామా? యా ష్యూర్. యాక్చువల్గా మీరు నాకు చాలా నచ్చారు. మీ అందం మాత్రమే కాదు, మీ యాటిట్యూడ్ అండ్ నేచర్ కూడా నచ్చాయి. నా గురించి వీడికి ఎలా తెలుసు, ఏం తెలుసు అనుకుంటున్నారా? నేను 1 నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఎలా అబ్జర్వ్ చేశానంటే మీకు కూడా తెలియకుండా అబ్జర్వ్ చేశాను. నేను అందరిలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కాదు, అండ్ అందరు ఆశించేలా గవర్నమెంట్ జాబ్ లేదు, కానీ మిమ్మల్ని అందరిలా కాకుండా అందరికంటే బాగా చూసుకుంటాను. ఎందుకంటే మిమ్మల్ని నాకంటే ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఉంటారేమో, కానీ నాలా ప్రేమించే వాళ్ళు ఉండరు. ఇది నా విజిటింగ్ కార్డ్. మాట్లాడాలి అనుకుంటే
కాల్ చేయండి. మాట్లాడొద్దు అనుకుంటే ఆ విషయం చెప్పడానికైనా కాల్ చేయండి. ఓకే, బాయ్. బై ద వే, నా పేరు రిషి, ఐమ్ అన్ ఆర్కిటెక్ట్. కార్డు చించి డస్ట్బిన్లో పడేసి ఉంటుంది, వినబడింది. సీరియల్స్ చూసే నీ బ్రెయిన్కి సీరియస్గా ఆలోచించడం రాదని నాకు తెలుసు. సర్లే, ఆ తర్వాత ఏం జరిగిందంటే, హలో హలో రిషియా, యా ఎవరు? అదే రైల్వే స్టేషన్ విజిటింగ్ కార్డ్. ఓ హాయ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి, ఫోన్ చేస్తానన్నా? నేను ఈ కాల్ ఆన్సర్ చేస్తానని. ఎందుకు? బ్యాటరీలో యాక్చువల్లీ. పర్లేదు, చెప్పండి. నిజం చెప్పాలంటే మీరు ఫస్ట్ టైం నన్ను అబ్జర్వ్ చేసినప్పటి నుంచే నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. ఓకే. ఫస్ట్ డే చిరాకు అనిపించింది, తర్వాత ఎక్సైటింగ్గా అనిపించింది. మీరు నా దగ్గరికి మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారో అనుకున్నా, కానీ మీ అప్రోచ్ నచ్చింది, మీరు ఎక్స్ప్రెస్ చేసే స్టైల్ నచ్చింది. సో తనకు నేను నచ్చానంట, స్వీట్గా సింపుల్గా చెప్పింది. అలా ఎలా ఒప్పించుకుందరా? నిజంగా నిజాయితీగా చెప్తే ఎవరైనా ఒప్పుకుంటారా? తనకు నేను చెప్పిన దాంట్లో నిజం కనపడింది, లేదా నిజం కనపడేలా నేను చెప్పాను. సో ఒప్పుకుంది. అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది, కానీ వినడానికి బాగుంది. ఇంకేం తర్వాత పార్కులు, బేకరీలు, కాఫీ డేలు ఫుల్ కలర్ఫుల్లరా? అసలు అలాంటి రోజుల కోసం ఎంత వెయిటింగ్ తెలుసా? అనవసరంగా కాఫీ డేలు బేకరీలు ఎందుకురా? పబ్కి తీసుకెళ్ళాలి, పండుగ చేసుకోవాలి. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఎక్స్ప్రెస్ చేసే లవ్ కాదురా? అయినా లవ్ అనేది పదం కాదు, అర్థం. అది అర్థం చేసుకున్న వాడెవడు దాన్ని పదంలో వాడడం. వీడి మాటలకేం కానీ, ఇంతకి మీరు ఎక్కడికి వెళ్తారు? వీడు చెప్పిన దాని ప్రకారం ఏ గుళ్ళోనో బళ్ళోనో కలిసి ఉండాలి. మేము కలిసింది కుసుమాంబ నిలయంలో. ఏంటి కుసు? వాళ్ళ నాన్న అమ్మ మీద ప్రేమతో ఆ ఇంటికి ఆ పేరు పెట్టాడు. అంటే కొంప తీసి. నీ బ్రెయిన్ కరెక్ట్గానే పనిచేస్తుంది రోయ్. ఎస్, మేము కలిసింది వాళ్ళ ఇంట్లోనే. అదేంట్రా, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయావా? ఒకే కూల్ డ్రింక్లో రెండు స్టాల్ వేసుకోవడం కన్నా ఒకే కాఫీని రెండు కప్పుల్లో తాగితే బాగుంటుంది అనిపించింది. కానీ కాఫీని ఇంట్లోనే ఎందుకు తాగాలనిపించింది? రేయ్, తన చేతులతో చేసిన కాఫీరా, దాన్ని వదిలేసి ఎవడో చేసిన కాఫీ తాగుతూ దాని గురించి డిస్కస్ చేసుకోమంటావా? చేద్దావా? మరి వాళ్ళ ఇంట్లో ఏమనలేదా? అడిగారు, కొన్ని రోజుల తర్వాత గట్టిగా అడిగారు. దూల తీరింది అదవా, మరి ఎవడైనా ఇంటికి వెళ్తాడా? అసలు వాళ్ళు ఏం అడిగారో తెలుసా? అలా ఎలా అడుగుతారా? వాళ్ళ అమ్మాయిని కలవడానికి ఇంటికి వెళ్తే ఎవరిని ఏమనుకుంటారు? రేయ్, కలవడానికి ఇంటికి వెళ్తే ఏమనుకుంటారో తెలియదు, కానీ బయట కలుసుకోవడానికి ఇంట్లో అబద్ధం చెప్తే మాత్రం చాలా తప్పుగా అనుకుంటారా? నాకు డౌట్ వచ్చిందిరా, నీ దగ్గర మ్యాక్బుక్ ఉంది చూడు, అది మనలో ఎవడైనా నాకు వర్క్ ఉందని చెప్పి ఒక 2 డేస్ అడిగితే నువ్వు ఇస్తావా? చచ్చిన తర్జెంట్ అయితే ఇంటికి వచ్చి వర్క్ చేసుకోవాలంటాను. ఎగ్జాక్ట్లీ, మ్యాక్బుక్ ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తే వాళ్ళ అమ్మాయిరా, ఇంకెంత ఆలోచిస్తారు? అదే మనం వాళ్ళ ఇంట్లోనే మాట్లాడుకున్నాం అనుకో, వాళ్ళు హ్యాపీ, మనము హ్యాపీ. ఏదో ఫ్రెండ్లీగా ఉంటున్నారు, ఫ్రెండ్స్లా కలుస్తున్నారు అనుకుని నిన్నాళ్ళు ఇంట్లోకి రానిచ్చుంటారు. నీ యాక్చువల్ ఇంటెన్షన్ తెలిస్తే ఆ మాత్రం కూడా రానిచ్చేవాళ్ళు కాదు. కరెక్టే, మరి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మీ అమ్మాయి నాకు ఏమంటే ఎవరు ఒప్పుకుంటారా? అసలు ఎవరు వింటారా? మీలాంటి వాళ్ళు నేను చెప్తే వినలేదు అంటారు, కానీ మీకు చెప్పడం రాదని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు నిజాల అవసరం, ముందు వాళ్ళ ఇంట్లో ఏం చెప్పు, ఎలా చెప్పు, అసలు వాళ్ళు ఏమన్నారు చెప్పరా? ఏముందిరా, ఎప్పటిలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చెప్దామని ముందే డిసైడ్ అయిపోయాం. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్న ముందు కూర్చున్నాను. ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నావు, తన ఇంట్లో లేదా? అవును అంకుల్, తను మా ఇంట్లో లేదు, అందుకే డైలీ మీ ఇంటికి వస్తున్నాను. ఏంటి బాబు? అంకుల్, కూతుర్ని కానీ 22 ఏళ్ళు అపురూపంగా చూసుకున్న మీకు ప్రేమంటే ఏంటో చెప్పక్కర్లేదు. 60 ఏళ్ళు వచ్చాక డైలీ చేసే జాబ్ నుండి రిటైర్మెంట్ ఇస్తారు, అది మీ మీద నమ్మకం లేక కాదు, మిమ్మల్ని కష్టపెట్టడం ఇష్టం లేక. మీ కూతురు విషయంలో మీరు కష్టపడుతున్నారని కాదు, మీ కూతుర్ని చూసుకోవడం నాకు ఇష్టమని చెప్తున్నాను. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని ఏ బ్యాంక్లో పెడితే సేఫ్గా ఉంటుందో అని చాలా రోజులు ఆలోచిస్తామంట. అలాంటిది మీ అమ్మాయిని ఎలాంటి వాడికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలని మీరు ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు, కానీ మీ ఆలోచనని కొంచెం తగ్గిస్తున్నాను. వీడికి మా అమ్మాయిని ఎందుకు ఇవ్వాలని ఆలోచించండి, వీడికే ఎందుకు ఇవ్వాలని ఆలోచించండి. చాలా ఆగమనన్నా, ప్లీజ్ స్టాప్. ఏంట్రా అలా డైరెక్ట్గా? అదే కదరా, ఏ కన్న తండ్రి ముందుకైనా వెళ్ళి బ్యాంకు, లాకరు, రిటైరు, సెటైరు అంటే ఏ తండ్రి తన కూతుర్నిస్తాడు? దొబ్బేయమని ఉంటాడు. రేయ్, ముందే చెప్పాను నీ సీరియల్స్ చూసే బ్రెయిన్ అని, మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు కదా. అంటే
వాళ్ళ డాడీ నీకు తను ఇవ్వడానికి ఒప్పేసుకున్నాడా? ఒప్పుకోకుండా ఎలా ఉంటాను బాబు, మా అమ్మాయి నాకంతా చెప్పింది. తను నాకే ఇచ్చి చేయండి అని అడిగితే చిరాకు వస్తుంది, కానీ తనను నాకు ఇవ్వాలో వద్దు, నేను సరైన వాడిని అవునో కాదో అని అడిగితే ఒక ఆలోచన మొదలవుతుంది. నేను నా కూతురు నమ్మే ప్రతి విషయాన్ని నమ్ముతాను, కానీ మొదటిసారి నా కూతుర్ని నా అంత నమ్మే నమ్మకాన్ని చూస్తూ కూడా ఎలా వదులుకుంటాను బాబు? నాకు నీ కళ్ళల్లో నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేనని ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి, దాన్నే బాబు నిజాయితీ అంటారు. ఎనీ హౌ ఐ మిస్ హర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. వామ్మో, అంటే ఒప్పేసుకున్నారు, మొత్తానికి చెప్పేసి ఒప్పించేసావు. చెప్పడానికి కాదు, సాధించడానికి వెళ్ళాలి. అప్పుడే నువ్వు సాధించాలనుకున్న విషయం గురించి చెప్పగలవు. అర్థం చేసుకోవడానికి ఎంత బాగుందో, వినడానికి కూడా అంతే బాగుంది. ఎందుకో నిజాయితీగా చేస్తే ఏదైనా సాధించవచ్చు అనిపిస్తుంది. రే, పండు కావాలంటే నాకు ఆ పండు కావాలి అని చెప్తే చాలు, ఆ చెట్టు ఇష్టమని చెప్పాల్సిన అవసరం లేదు. ట్రూ లవ్ నెవర్ రిజెక్ట్ చేయరా, ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఆ ట్రూ లవ్ కాదు. కరెక్టేరా, నీకంటే జాబ్ ఉంది, అందుకే కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నావు, ఎవరైనా ఒప్పించగలవు. మరి నాలంటోళ్ళ పరిస్థితి ఏంట్రా? రే, జాబ్ తెచ్చుకోగలనన్న కాన్ఫిడెన్స్ ఇవ్వరా, ఎదుటి వాళ్ళని నమ్మించాలనుకునే ముందు నిన్ను నువ్వు నమ్ము. ఒక విషయం చెప్పాలా, గన్ కాల్చాలంటే గన్ ఉంటే సరిపోదు, అది కాల్చే ధైర్యం ఉండాలి. ప్రేమ కూడా అంతే, అమ్మాయి కావాలంటే ప్రేమ ఉంటే సరిపోదు, అది సాధించే సత్తా ఉండాలి. అంతేనంటావా? రే, అమ్మాయిలు మన నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు? అవును, కేవలం డబ్బు తప్ప ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయరు. డబ్బు కాదు, అర్థం చేసుకునే మనసు తప్ప. సర్లేరా, అలాంటి అమ్మాయిలు ఇంకా దొరుకుతున్నారని నువ్వు అనుకుంటున్నావా? రే, నీకే అమ్మాయినా మనస్ఫూర్తిగా నచ్చిందా? మనసుకి షేపు మెజర్మెంట్స్ తెలియవు కదరా, అందుకని ఇప్పుడు వరకు ఎవరిని అలా చూడలేదు. బొద్దుగా ఉండాలి, బొట్టు పెట్టుకుని ఉండాలి అంటే ఈ కాలంలో అమ్మాయిలు దొరకరు. దొరికిన దాంతో అయినా మన స్టైల్ అంతా ఎలా అంటే చూడాలి, చూపించాలి, చేసేయాలి. ఏంటిది? చూడాల్సింది షేపు, చూపించాల్సింది డబ్బు, చేయాల్సింది ఎందుకులే, చేసేయాలి. రే, అమ్మాయిని మీద పెట్టుకున్న నమ్మకాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారా? నేను ఎవరిని నమ్మించనరా, వాళ్ళే నమ్ముతున్నారు. అయినా ఈ రోజుల్లో ఒక అమ్మాయిని చూడంగానే బ్రాహ్మణో కాదో చెప్పినంత ఈజీగా వర్జినో కాదో చెప్పలేము. మన నమ్మకమే వాళ్ళ వర్జినిటీరా. అయినా ఒకసారి చూసి మాట్లాడంగానే అబ్బాయి డిగ్నిటీ గురించి, అమ్మాయి వర్జినిటీ గురించి ఎవరు తెలుసుకోలేరు. అరే ఇంకోటి, చూపించే ఛాన్స్ ఉంది ఎవడు చూడ్డు, చేసే ఛాన్స్ ఉంది ఎవడు చేయడు, అది నువ్వు తెలుసుకో. బై ద వే రిషి, నువ్వు మంచివాళ్ళు అని భావించే అమ్మాయిలు నేను చెడ్డవాడిని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? చీర కట్టుకున్న వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు, అలాగే స్కర్ట్ వేసుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. మంచి చెడు అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది, సమయాన్ని బట్టి బయటకు వస్తుంది. ఎవరో దాకా ఎందుకురా, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించలేక ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాకే కదా నువ్వు ఇలా తయారైంది. నీ దృష్టిలో ఆ సిచ్యువేషన్లో నిన్ను కాదని పేరెంట్స్ మాట విన్న ఆ అమ్మాయి చెడ్డది, అంతేనా? అరే అసలు ఒక అమ్మాయిని నేను కావాలా పేరెంట్స్ కావాలా అనే ఒక కన్ఫ్యూజన్లో ఎందుకురా పడేయడం? అందరూ ఉండేటట్టు వర్కౌట్ చేసుకుంటే అందరికీ హ్యాపీ కదా. అదేంట్రాడు, కన్విన్స్ అయినా కూడా కంక్లూడ్ చేయకుండా వెళ్ళిపోయాడు. రే, వారి సంగతి వదిలేరా, ఇంతకీ నువ్వు అమ్మాయి గురించి ఏమైనా తెలుసుకున్నావా? ఆల్రెడీ 10 డేస్ నుంచి చూస్తున్నారా? అంతే, అలా చూస్తూనే ఉండిపోయేవాడిని. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనిపించిందిరా, కానీ చెప్పేలోపు ఆ 6 మెంబర్స్ గుర్తొచ్చారు. వాళ్ళకి నేను ఎందుకు నచ్చలేదు, ఒకవేళ ఈ అమ్మాయి కూడా నచ్చనేమో, ఈ అమ్మాయిని మిస్ అయిపోతానేమో, ఇంకా నా లైఫ్ వేస్ట్ ఏమో అనిపించి చాలా టెన్షన్ పడి చచ్చిపోదామని వచ్చా. ఛీ, చచ్చిపోవడం ఎంత సిల్లీ థింగ్రా, అసలు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఒక్క 10 నిమిషాలు ఆలోచిస్తే అర్థమవుతుంది సూసైడ్ చేసుకోవడం ఎంత సిల్లీ థింగ్. ఎనీవేస్, నచ్చింది అంటున్నావు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ రా, నీ యాటిట్యూడ్తో నా యాటిట్యూడ్ మార్చావు. యాటిట్యూడ్ మ్యాటర్స్ అంటారు, ఇందుకేనేమో మనం చెప్పే పాయింట్ క్లియర్గా ఉంటే మన పొజిషన్ కలర్ఫుల్గా ఉంటుందని చాలా క్లియర్గా చెప్పావు. హలో, మీరు నాకు చాలా నచ్చారు, అందం మాత్రమే కదా అన్నీ నచ్చాయి. మీతో కలిసి జీవించాలనుకుంటున్నా, మీకు తోడుగా మీతో ఉండాలనుకుంటున్నా. మీకుండేలా నాకు ప్లేస్ ఇస్తే మీ కళ్ళల్లో కనీలకు ప్లేస్ లేకుండా చేస్తాను. ఐ మీన్, ఇది కోర్స్ కాదండి ఫోర్స్ చేసి ఒప్పించడానికి,
లేకపోతే మ్యాచ్ కాదు నెట్ ప్రాక్టీస్ చేయడానికి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పట్లేదు. పెళ్లి చేసుకుంటాను, జీవితాంతం ప్రేమగా చూసుకుంటాను అని చెప్తున్నా. మీరు అలా వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా? మిమ్మల్ని మిస్ అయిపోతానండి. ఐ మిస్ యూ అండి.